హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్, స్పాన్సర్డ్ బై ఈజీ సినిమా అండ్ ఎంఎల్ఏ వారణాసి సూర్య. జనరల్గా మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు చాలామంది ట్రేడర్స్కి ఒక అపోహ ఉంటుంది. అది ఏంటి అంటే పెద్ద పెద్ద అమౌంట్లు ఉంటేనే పెద్ద పెద్ద ప్రాఫిట్లు తీసుకోగలమనే ఒక అపోహలో ఉంటారు. లేదు, చిన్న బడ్జెట్తో కూడా, చిన్న చిన్న బడ్జెట్లతో కూడా మంచి మంచి ప్రాఫిట్లు తీసుకుంటూ అకౌంట్ని గ్రోత్ చేసుకుంటూ వేల రూపాయల అకౌంట్ని లక్షల రూపాయలకి అలా తీసుకెళ్తూ చాలా పెద్ద అమౌంట్లని క్రియేట్ చేయొచ్చు అని 99 కోటీశ్వరుడు చెప్పబోతుంది. సో చాలామందికి నేను 99 కోటీశ్వరుడు అనౌన్స్మెంట్ చేసినప్పుడు షాకింగ్లో ఉండొచ్చు. కేవలం 5000 రూపాయలతో ఈ 99 కోటీశ్వరుడు ఏంటి, సాధ్యమా అనుకునే వాళ్ళకి మండే ఈవినింగ్, ప్రతి మండే ఈవినింగ్ యూట్యూబ్ మీటింగ్ వచ్చినప్పుడు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. అగైన్ ఎక్కడో ఏమూలో అసలు 5000 రూపాయలతో ఎలా చేయగలం, అవుతుందా కాదా అని క్వశ్చన్ మార్కులు ఉన్న వాళ్ళకి నాకు తెలిసినంతవరకు ఈరోజు పేపర్ ట్రేడింగ్ 5.5 అవర్ లైవ్ సెషన్ ఖచ్చితంగా మీ మైండ్ సెట్ని మార్చేస్తుంది. ఎందుకు అంటే ఈరోజు 5000 కాదు, 5000తోనే మనం చేయగలమా లేదా అనుకునే వాళ్ళకి ఈరోజు కేవలం అకౌంట్లో 3404 రూపీస్, 3404 రూపాయలు పెట్టి 20% ప్రాఫిట్ని తీయడం జరిగింది. అది కూడా డైరెక్ట్గా లైవ్లోనే, అందరి ముందు లైవ్లోనే స్టాప్ లాస్ను టార్గెట్ను మెయింటైన్ చేస్తూ బ్రాకెట్ ఆర్డర్లో, అప్ స్టాక్స్లో జీటీటీ ఆర్డర్ అని ఉంటుంది, జీటీటీ ఆర్డర్లో మనం పెట్టేసి పర్ఫెక్ట్ ఎంట్రీలు తీసుకుంటూ, సో 1-2 చిన్న చిన్న లాస్లు అయినా కూడా ఇచ్చేస్తూ 99 కోటీశ్వరుడు రూల్స్లో ఉంటూ ఎలా ప్రాఫిట్లు తీసామనేది, ఈవెన్ ఎక్కడ కూడా ఒక్క ట్రేడ్ కూడా పూర్తి స్థాయి మైనస్ వెళ్లకుండా అన్నీ గ్రీనే, టోటల్గా ప్రాఫిట్స్ అన్ని ప్రాఫిట్స్లోనే ఉండే విధంగా ఈరోజు కేవలం 3404 రూపీస్తో, సో ఆల్మోస్ట్ నాకు తెలిసి డబల్ కంటే ఎక్కువ. సో మనం అంటే 10% మనం అనుకుంటాం కదా, జనరల్గా 10% కంటే డబల్, 20% ప్రాఫిట్ని తీసుకోవడం జరిగింది. సో 20% ప్రాఫిట్ ఇన్ ద సెన్స్, 3400 అంటే మనకు రావాల్సిన 10% అంటే ఎంత, 340 రూపాయలు, 340 రూపీస్, అవునా? సో దానికి డబల్ అంటే అంతకంటే ఎక్కువే, ఇంకా 718 ఎంత వచ్చింది మనకు. సో అంత చిన్న అమౌంట్తో కూడా మంచి ప్రాఫిట్లు తీసుకోవచ్చు అలాంటిది. సో వాటిని గ్రోత్ చేసుకుంటూ మెల్లగా దాన్ని, ఆ ఫండ్ని 1,00,000 రూపాయల వరకు తీసుకెళ్తే 99 కోటీశ్వరుడు రూల్స్లో ఉంటే లెక్క వేరే ఉంటుంది. అందువల్లే నేను చెప్పేది ఫస్ట్ 99 కోటీశ్వరుడికి డైరెక్ట్గా ఎంటర్ అవ్వద్దండి. ఫస్ట్ 99 పే చేసుకొని ప్రతి మండే ఈవినింగ్ 5:00 జరిగే యూట్యూబ్ మీటింగ్ అటెండ్ అవ్వండి. ఎంటర్ అయిపోతే పూర్తిగా మీకు అసలు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఓ కొత్త పద్ధతిలో ట్రేడింగ్ని ఎలా ప్రిపేర్ చేయబోతున్నాం, మన ట్రేడర్స్ అందరికీ గ్రౌండ్ లెవెల్ వర్క్ని ఎలా ప్రిపేర్ చేయబోతున్నాం, పేపర్ ట్రేడింగ్ని ఎలా చేయిస్తాం, 1 మంత్ గ్రౌండ్ వర్క్లో మనం ఏం నేర్చుకుంటాం, 99 కోటీశ్వరుడు రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, వాటిలో మనం ట్రావెల్ అవుతే అసలు పూర్తిగా లాసెస్ నుంచి ఎలా మనం రికవరీ చేసుకోవచ్చు, ఓవర్ ట్రేడింగ్ చేయకుండా ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, సరదాగా ఆడుతూ పాడుతూ ఎటువంటి టెన్షన్ లేకుండా ట్రేడ్స్ ఎలా చేయొచ్చు, ఎవ్రీథింగ్ అన్నీ మీరు ఈ 1 మంత్ గైడెన్స్లో అన్నీ నేర్చుకుంటారు. ఆ 1 మంత్ గైడెన్స్ తర్వాతే మీకు ట్రేడ్స్లోకి ఎంటర్ చేయడం జరుగుతుంది. అందువల్లే ప్రతి బ్యాచ్కి కంపల్సరీ ఒక 1 మంత్ గ్రౌండ్ వర్క్ కంపల్సరీ ఉంటుంది. ఇది 13 నెలల జర్నీ, 12 నెలల జర్నీ కాదు, 1 ఇయర్ జర్నీ అయినా కూడా ఒక 1 మంత్ గ్రౌండ్ వర్క్ కంపల్సరీ ఉంటుంది. సో ఈ 13 నెలలు మనము రెన్యువల్ కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఎంటర్ అయ్యేది ఇప్పుడు జనవరిలో ఎంటర్ అవుతున్నాం అనుకోండి, సెకండ్ బ్యాచ్ ఎంటర్ అవుతుంది, వాళ్ళకి టైం పీరియడ్ వచ్చేసి జనవరి సెకండ్ బ్యాచ్ ఎంటర్ కావడానికి జనవరి 15 ఈవినింగ్ 9:00 వరకు మాత్రమే టైం ఉంటుంది. సో దాని తర్వాత ఎంటర్ అయ్యే వాళ్ళు థర్డ్ బ్యాచ్లోకి ఎంటర్ అవుతారు. అలా ప్రతి నెల ఒక కొత్త బ్యాచ్ ఇంట్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. సో వాళ్ళు ట్రేడ్స్కి ప్రిపేర్ అవుతూనే ఉంటారు, మరలా నెక్స్ట్ బ్యాచ్ రెడీ అవుతూనే ఉంటుంది. ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్ అన్నమాట. సో కొన్ని 100ల మంది ట్రేడర్స్ని ఒక ఈ ట్రేడింగ్ ప్రపంచంలో, ఎస్పెషల్లీ ఇంట్రాడే ట్రేడింగ్లో ఇరుక్కుపోయి ఏం చేయాలని అర్థం కాక ఒక సందిగ్ధ అవస్థలో ఉన్న ఎంతోమంది ట్రేడర్స్కి
షేర్ మార్కెట్లో ఖచ్చితంగా ఒక పర్మనెంట్ సొల్యూషన్ 99 crores వాళ్ళు. సో వన్స్ ఎంటర్ అయిన తర్వాత మీకే ఆ క్లారిటీ వస్తుంది. సో చిన్న అమౌంట్లతో కూడా, చిన్న చిన్న బడ్జెట్లతో కూడా అద్భుతాలు చేయొచ్చు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు పేపర్ ట్రేడింగ్. సో పేపర్ ట్రేడింగ్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పేపర్ ట్రేడింగ్ చేస్తుంటారు. నేను డైరెక్ట్గా ఒరిజినల్ ట్రేడ్స్, సో డైరెక్ట్గా అప్స్టాక్స్ అకౌంట్లో 3,404 rupees పెట్టి, అంటే 5,000 చేయలేమని చాలామంది అపోహలో ఉంటారు కదా, అంతకంటే తక్కువతో కూడా చేయొచ్చు అని చెప్పేసి ఈరోజు 780 rupees ఈరోజు ప్రాఫిట్ తీసుకోవడం జరిగింది. చాలా చిన్న చిన్న టార్గెట్ని ప్లాన్ చేసుకుంటూ స్కాల్పింగ్ చేస్తూ ఈరోజు 20% ప్రాఫిట్ని తీసుకోవడం జరిగింది. సో డైరెక్ట్ లైవ్ ట్రేడ్స్ ఎలా ఉన్నాయి, ఎలా చేసాం ఏంటి అనేది 5.5 hour లైవ్ సెషన్ ఈరోజు పేపర్ ట్రేడింగ్ లైవ్ సెషన్ మీకు పబ్లిక్కి ఓపెన్ చేయడం జరిగింది. సో మంచిగా అన్నీ చూసుకోండి. సో ఎంతోమంది ట్రేడర్స్ ఫైనాన్షియల్గా విపరీతంగా స్ట్రక్ అయిపోయి ఉన్నారు. వాళ్ళందరికీ ఒక సొల్యూషన్ కావాలనే ఉద్దేశంతో 99 crores వాడిని స్టార్ట్ చేయడం జరిగింది. సో నేను అనుకోవడం ఏంటంటే ఫస్ట్ బ్యాచ్ 100 వస్తారేమో, రైట్, ఒక 100-200 వస్తారేమో అనుకున్నా కానీ, సో ఆ 100-200 దాటిపోయి 1,000 కనెక్ట్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంత నమ్మకం పెట్టుకున్న నా ట్రేడర్స్ అందరికీ నేను ఒక బాధ్యతగా చెప్పేది ఒకటే, సో 99 crores కూడా అనేది ఆ ప్రోగ్రామ్ అనేది నా బాధ్యత. అంత ఈజీగా సో మనము ఫెయిల్యూర్ వైపు పొరపాటును కూడా వెళ్ళం. ఎందుకంటే రూల్స్ అలా ఉంటాయి, స్ట్రిక్ట్ కండిషన్స్ ఉంటాయి, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. ప్రతిరోజు ట్రేడ్ చేయాలనే రూల్ ఉండదు. సో కన్ఫర్మ్గా విత్ రూల్స్లో ఉంటూ ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్లు ఉంటాయి. 99 crores వాడిలో మండే నుంచి ప్రతిరోజు ఏం చేశామనేది 3:30 తర్వాత ఒక వీడియో రిలీజ్ అయిపోతుంది. అది కూడా లైవ్ రికార్డెడ్ వీడియో అప్డేట్ అయిపోతుంది ప్రతిరోజు. అంటే ఫస్ట్ మండే రోజు మనకు P&L అందుబాటులో ఉండదు, ఎందుకంటే ఆ రోజు చేసిన ట్రేడ్స్ మరుసటి రోజుకు అప్డేట్ అవుతాయి. సో మంగళవారం నుంచి జరిగే ప్రతి ట్రేడ్, అంటే మనం వన్స్ ఆ టోటల్ ఏం చేసామనే అప్డేట్తో పాటు ముందు రోజు P&L కూడా మీకు అప్డేట్ అయిపోతుంది విత్ P&Lతో సహా. చాలామంది ప్రాబ్లం ఇదేగా, P&L పెడితే చాలా జెన్యున్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో చాలామంది మంత్లీ P&L కావచ్చు, 3 months కావచ్చు, 6 months కావచ్చు, 1 year P&L పెడుతుంటారు. షేర్ మార్కెట్ ప్రపంచంలో నాకు తెలిసి డైలీ P&L పెట్టేది ఒక కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ మాత్రమే ఉంటుంది, ప్రతిరోజు P&L పెట్టడం. సో ఆ రోజు జరిగిన అప్డేట్స్ ప్లస్ అయినా మైనస్ అయినా డైరెక్ట్గా ఓపెన్గా లైవ్ రికార్డెడ్ వీడియోని మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు టోటల్ ఏమాత్రం వీలున్నా కూడా మేము సిస్టమ్ దగ్గర అందుబాటులో ఉంటే టోటల్ ఆ రోజు ట్రేడ్స్ అన్నీ మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుతుంది. నేనేం చేస్తున్నాను, ఏ ట్రేడ్లు చేస్తున్నాను, ఎంత పర్ఫెక్ట్ రూల్స్లో ఉంటున్నాం, ఇవన్నీ వీలైతే ఇప్పుడు మనం 5.5 hour పేపర్ ట్రేడింగ్ ఎలా వస్తుందో అప్పుడప్పుడు మీకు పూర్తి స్థాయిలో మార్నింగ్ 9:50 నుంచి 3:30 వరకు జరిగే టోటల్ ట్రేడ్స్ అన్నీ డైరెక్ట్ లైవ్ అప్డేట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. లైవ్ అప్డేట్ ఇన్ ద సెన్స్ మీకు మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ ఆ వీడియోని 5.5 hour వీడియోని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఏమాత్రం వీలున్నా కూడా, ఎందుకంటే చాలామందికి ఈ అపోహ ఉంటుంది, సో మనం షేర్ మార్కెట్లో చిన్న బడ్జెట్లతో చేయలేము, అది అయ్యే పని కాదు అని చెప్పేసి. సో అలాంటి ట్రేడర్స్ అందరికీ ఈరోజు స్పెషల్ లైవ్ సెషన్, చాలామందికి ఒక కనువిప్పులాగా ఉంటుంది, ఒక క్లారిటీ వస్తుంది. సో దయచేసి ఇమ్మీడియట్ ఈ వీడియో చూసిన వెంటనే కింద పేపర్ ట్రేడింగ్ లింక్ సంబంధించి 5.5 hour ఈరోజు జరిగిన ట్రేడ్స్ అన్నీ టోటల్గా 5.5 hour లైవ్ వీడియో మీకు రిలీజ్ అయింది. సో ఒకసారి చూసుకొని ఇంత చిన్న బడ్జెట్లతో కూడా మనము అతిపెద్ద జర్నీని చేయొచ్చు అని 99 crores వాడు ప్రూవ్ చేయబోతుందని చెప్పేసి బలంగా నమ్ముతూ అడుగు ముందుకు వేయండి. ఓకేనా? సో 99 crores వాడు ఇంకా ఎంటర్ కాకపోయి ఉంటే ఫస్ట్ డైరెక్ట్గా ఎంటర్ అవ్వద్దు, ఫస్ట్ డీటెయిల్స్ తీసుకోవడానికి 99 పే చేసుకునేసి మీరు మండే ఈవినింగ్ యూట్యూబ్ మీటింగ్కి అటెండ్ అవ్వండి. అక్కడ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఇది ఒక అద్భుతమైన జర్నీ, సో ఒక ఎక్స్ట్రాడినరీ జర్నీ అనిపిస్తేనే ఫర్దర్ స్టెప్కి ప్రిపేర్ అవ్వండి. సో లేకపోతే వద్దు, అంత క్లారిటీగా చెప్తున్నాము. సో వన్స్ మీరు ఎంటర్ కావాలి అనుకుంటే ఇమ్మీడియట్ 99 పే చేసుకునేసి, 99 crores వాడు మీటింగ్కి ఎంటర్ కావాలి అనుకుంటే ఇమ్మీడియట్ కేవైఎస్ వాట్సాప్ నంబర్ 7981599433
4333 ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో 99 crores వరకు డీటెయిల్స్ అని చెప్పేసి మెసేజ్ చేయండి. ఆటోమేటిక్గా నా నుంచి డీటెయిల్స్ వస్తాయి. ఇమీడియట్ 99 పే చేసుకుని మండే ఈవినింగ్ 5 o'clock లైవ్ సెషన్కి అటెండ్ అవ్వండి. నా పేరు వార్ణా సూర్య, ఐఎమ్ ఫ్రమ్ కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్. థ్యాంక్ యూ సో మచ్.